రైతులకు ఉండే సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే వాటిని సకాలంలో తీర్చగలుగుతామని రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గని భరత్ తెలిపారు. రాష్ట్రంలో అగ్రిమిషన్ వైస్ చైర్మన్ ఎన్విఎస్ నాగిరెడ్డి, రూరల్ కోఆర్డినేటర్ చంద్ర నాగేశ్వరరావుతో కలిసి సోమవారం కడియం ఆవు పొలాలను సందర్శించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ కడియం ఆవు పంట పొలాలను పరిశీలించి అన్నదాతలతో కలిసి పొలాలకు పూజలు చేసి ఏరువాక ప్రారంభించారు. ఆవు పొలాలకు ముంపు ఉన్నదనేది నిజమేనని, దాని పరిష్కార మార్గాలపై చర్యలు చేపడుతున్నామని తెలిపారు. కొందరు ఈ ప్రాంతంలో క్రాఫ్ట్ హాలిడే ప్రకటిస్తున్నట్లు రైతులకు రెచ్చగొట్టిన అటువంటి పరిస్థితి ఈ ప్రాంతంలో లేదని, రాలేదని అన్నారు. అలాగే ప్రతి రైతు తమ పంట పొలాలను కాపాడుకునేందుకు 2 టార్బాళ్లు అందజేస్తామని ప్రకటించారు. అనంతరం అగ్రిమిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి, రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు మార్గని భరత్, రూరల్ వైసీపీ కోఆర్డినేటర్ చందన్ నాగేశ్వర్, రాష్ట్ర కార్యదర్శి గిరిజాల బాబుతో కలిసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి ధాన్యాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మన కోసం మన సామాజిక న్యాయం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ HRTV.